మంత్రివర్గం నుంచి బలవంతంగా తప్పించడంతో టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా హుజరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించడం తెలిసింది. అయితే కేసీఆర్ తనపై కేసులు పేరిట వేధించడం, రాజకీయంగా అణగదొక్కడం ప్రయత్నం సాగించడం వల్ల ఈటల రాజేందర్ కేసీఆర్పై ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలను బట్టి ఇది నిజమే అనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జెండా ప్రతి ఒక్కరు ఓనర్లే అని చెప్పడం జరిగింది. ఈ మాటలు కేసీఆర్కు చాలా మంట కలిగించాయి. ఆ కారణంగానే ఈటల రాజేందర్ను బయటకు పంపినట్లు కూడా రాజకీయ విశ్లేషణ జరుగుతున్నాయి. అయితే పార్టీకి అందరం ఓనర్లేమే అని చెప్పిన ఈటల రాజేందర్ దాన్ని కట్టుబడి ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అందరికీ సంబంధించిన పార్టీని కొందరు మాత్రమే అనుభవిస్తున్నారు, పదవులు కొందరే అనుభవిస్తున్నారు, కాబట్టి సీఎం తనను కూడా వేధించడం జరిగింది, కాబట్టి సీఎంపై ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆయన భావిస్తున్నారు. అయితే ఏ రకంగా ప్రతీకారం తీర్చుకుంటారు అని చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ సీఎం కేసీఆర్పై గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని తాను భావిస్తున్నట్లు ఈటల రాజేందర్ ప్రకటన జరిగింది. గజ్వేల్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ఓడించే శక్తి ఉందా? బీజేపీ అభ్యర్థిగా ఒక సీఎంని ఓడిస్తే గనక చరిత్రలోన నిలిచిపోతారు. ఒకవేళ ఓడిపోతే పెద్దగా ఆయనకు నష్టమేమీ లేదనుకోవచ్చు, కానీ ఒకవేళ ఓడిపోతే బీజేపీ ఆయనకు సపోర్ట్ ఇస్తుందా? ఆ తర్వాత పార్టీలో మంచి పదవులు ఇస్తారా? మరి ఇది ఏంటి అని తేలాల్సి ఉంటుంది. అయితే ఒక సీఎంని ఓడించడం అంటే అంత ఆషామాషి కాదు. కేవలం హుజనాబాద్ ఉప ఎన్నికల్లోనే మనం చూడొచ్చు, సీఎంతో సీఎం రాకపోయినప్పటికీ కూడా వెనక ఉండి తెర వెనక ఉండి ఆయనే అన్ని నడిపించారు, మంత్రుల రంగులు దించారు, చాలా రకాలుగా ప్రచారంలో ఉంది, చాలా ఖర్చు పెట్టారని కూడా ప్రచారం ఉంది. ఈటల రాజేందర్ కూడా చాలా ఆరోపించారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు, 500 కోట్లు ఖర్చు పెట్టారు, 1000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే పార్టీ సాధారణ అభ్యర్థుల కోసమే ఆ స్థాయిలో ఒక యుద్ధాన్ని సిద్ధం చేసిన కేసీఆర్ తన విషయంలో అంత ఆషామాషిగా తీసుకుంటారా? ఒక సీఎంని ఓడించడం అంత ఆషామాషియా? అది సాధ్యమవుతుందా? మరి ఈ విషయంలో బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? అయితే ఒకవేళ అంటే సీఎం మీద పోటీ చేయడం తప్పులేదు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు, కానీ ఇది చాలా సీరియస్గా తీసుకోవడం, అమ్మి తుమ్మి తెలుసుకునే పద్ధతి. అంటే ఒక సీఎం మీద నువ్వా నేనా అనే స్థాయిలో, ఆ స్థాయిలో బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈటల రాజేందర్ పోటీ చేసి గట్టెక్కగలుగుతారా? గట్టెక్కపోయినప్పటికీ నెక్ టు నెక్ అంటే అమ్మి తుమ్మి స్థాయిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో కనుక సీఎం గెలిచినా బయటపడినా అప్పుడు ఓడినట్టే. కాబట్టి మరి ఏం జరగబోతుంది గజ్వేల్ ఉప ఎన్నికలకు? రంగం సిద్ధం చేసుకుంటున్నారా ఈటల రాజేందర్? మరి త్వరలో ఈ విషయాలు పూర్తిగా మనం బయటికి తీసుకొద్దాం.